ఏపీలోని కొన్ని జిల్లాల్లో అవసరానికి మించి వర్షాలు కురుస్తున్నా మరికొన్ని చోట్ల మాత్రం వరుణుడు మోహం చాటేశాడు. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం కూడా ఆ జిల్లాల రైతుల పాలిట శాపంగా మారింది. చిత్తూరు జిల్లాలో 58 కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. రెయిన్ గన్లతో తడులు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు కనీసం 10,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. అడపాదడప పడ్డ వర్షాలకు సైతం తగిన ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా చేయకపోవడంతో వ్యవసాయం ప్రమాదంలో పడింది. చిత్తూరు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తూర్పు పడమటి మండలాలు అని తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పడమటి మండలాల్లోని మెట్ట భూముల్లో వేరుశనగ సాగు చేస్తుండగా తూర్పు మండలాల్లో చెరకుతో పాటు వరి సాగవుతోంది. జిల్లాలో 135,000 హెక్టార్లు వేరుశనగ సాగుకు అనుకూలంగా ఉన్న ఈసారి 90,000 హెక్టార్లలో సాగు చేశారు. అయితే జూన్ చివరి నుంచి వర్షం పడకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. ఇక తూర్పు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చెరకుకు తడులు ఇవ్వలేకపోతున్నారు. తూర్పు మండలాలకు తెలుగు గంగ నీరు వచ్చే అవకాశం ఉండడంతో వారికి పరిస్థితి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ పడమటి మండలాల రైతులు మాత్రం వరనుడి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. రెయిన్ గన్ విప్లవం తెచ్చాం, ఒక్క ఎకరా పంట కూడా ఎండనివ్వమంటూ గొప్పలు పోయిన వారంతా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. 15 రోజుల క్రితం హడావిడి చేసి కేవలం 6,000 హెక్టార్లకు మాత్రమే రెయిన్ గన్లతో తడులు ఇచ్చిన వ్యవసాయ శాఖ ఇప్పుడు అటువైపే చూడడం లేదు. వారం రోజుల క్రితం చిన్నపాటి వర్షం నమోదైనా వేరుశనగ కోలుకునే స్థితి కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ఉచితంగా ఇస్తామని చెప్పిన అధికార యంత్రాంగం ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వడమే కాకుండా పశుగ్రాసం వెంటనే సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాగునీటికి జిల్లా వ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జలాశయంలోని నీరు మరో నెలపాటు చిత్తూరు నగరానికి ఇచ్చే అవకాశం ఉంది. తెలుగుగంగ నీటి వల్ల తిరుపతికి సమస్యలు లేవు. అయితే మదనపల్లి, నగరి, పుంగనూరులలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వెంటనే తాగునీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అదనపు నిధులు విడుదల చేయడానికి చేయాల్సిన కసరత్తు కనిపించడం లేదు. కరువు తీవ్రత గ్రామాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అధికారులు అదేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఓట్ల రాజకీయం తప్ప కరువు గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదనే విమర్శలొస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా మేల్కొనకపోతే పడమటి మండలాలు పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.